హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పానీపూరి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ లాక్డౌన్ వల్ల మనకి బయట దొరకడం లేదు కదా అందుకోసం అని చెప్పి ఇంట్లోనే ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం అండ్ ఇప్పుడు టిక్ టాక్లో సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్లో ఉంది కదా అందుకోసమని చూపిస్తున్నాను నేను కూడా సో ఇక్కడ కొంచెం శనగపప్పు అలాగే కొన్ని ఆలుగడ్డలు తీసుకొని ఉడకబెడుతున్నాను ఈ విధంగా ఆలుగడ్డల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వేసేసుకొని ఉడకబెట్టుకోవాలి సో అక్కడ అవి ఉడికేంతలోపు ఇక్కడ మనం పిండి మిక్స్ చేసుకుందాము అని ఒక బౌల్లో నేను రవ్వ తీసుకుంటున్నాను మనం నార్మల్గా చేసుకునే ఉప్మా ఉప్మా రవ్వనే అది ఒక కప్ తీసుకోవాలి ఈ విధంగా అంటే మిక్స్ సరిపోయేంత ఇక్కడ నేనైతే ఒక బౌల్ తీసుకుంటున్నాను తర్వాత ఇందులోకి మనం కొంచెం మైదా పిండి కూడా యాడ్ చేసుకోవాలి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ అట్లా ఎందుకంటే మనకి ఎక్కువగా మైదాపిండి యాడ్ చేస్తే పూరి అనేది మెత్తగా వస్తుంది క్రిస్పీగా రావాలంటే మాత్రం ఎక్కువ క్వాంటిటీ రవ్వ అలాగే కొంచెం క్వాంటిటీ మైదాపిండి తీసుకోవాలి ఇక్కడ నేను కొంచెం మైదాపిండి తీసుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా రెండు మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి అలాగే కొంచెం సాల్ట్ ఇంకా కొంచెం వంట సోడా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే మనకి పాన్ పూరి అనేది బాగా పొంగాలి కదా అందుకోసం అని చెప్పి ఈ విధంగా వేసేసుకొని మిక్స్ చేయాలి బాగా తర్వాత కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుందాం ఇప్పుడు సో మనకి పానీపూరి అంటే అమ్మో మనకి చేస్తుందా అనుకుంటాం కదా కానీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఏం లేదు ఇందులో చాలా సింపుల్గా చేసుకోవచ్చు మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా కొన్ని కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటున్నాను కదా ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పక్కన పెట్టేసుకోవాలి బా ఎంత బాగా నానితే అంత బాగా వస్తాయి మనకి ఈ విధంగా మొత్తం బ్యాటర్ని రెడీ చేసి పెట్టుకొని పక్కన పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ అంతా కంటిన్యూ చేసేద్దాము అంటే ఇప్పుడు మనం పూరి చేసుకోవడానికి పిండి రెడీ చేసి పెట్టాం కదా ఇప్పుడు పానీ అవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి కదా అందుకోసమని ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం సో ఇక్కడ మనకి పప్పు ఉడుకుతుంది బాగా మెత్తగా ఉడకబెట్టుకోవాలి అలాగే ఆలుగడ్డలు కూడా బాగా మెత్తగా ఉడకబెట్టుకోవాలి అలా అయితే మనకి ఈజీగా స్మాష్ అవుతాయి సో ఇక్కడ నేను కొంచెం చింతపండుని నానబెడుతున్నాను కొన్ని వాటర్ వేసి వాష్ చేసుకొని మళ్ళీ కొన్ని వాటర్ వేసి బాగా నానబెట్టాలి ఇక్కడ నా క్వాంటిటీకి ఇంత చింతపండు అయితే సరిపోతుంది ఒక చిన్న లెమన్ సైజ్ అంతా మీ క్వాంటిటీకి సరిపడేటట్టు మీరు యూస్ చేసుకోండి ఓకేనా సో ఇక్కడ కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర్ అలాగే నాలుగైదు మిరపకాయలు తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఎందుకోసం అంటే మనం పానీ ప్రిపేర్ చేసుకోవాలి కదా అందుకోసం అని చెప్పి ఇక్కడ అలాగే కొంచెం అల్లం ఉంటే వేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేస్తున్నాను వీళ్ళదే సాల్ట్ కూడా అందులోనే వేసేసుకొని మిక్స్ చేసుకోండి లేదంటే డైరెక్ట్ చారులో కూడా వేస్తే సరిపోతుంది ఈ విధంగా చింతపండుని సో ఇలా స్క్విచ్ చేసి పెట్టుకున్న రసాన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇందాక మిక్సీ చేసుకున్న పేస్ట్ని మొత్తం ఇందులోకి కలిపేసుకోవాలి తర్వాత సరిపడా సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోకి నేను ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది పానీ రెడీ అయిపోతుంది తర్వాత ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం మసాలా కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి కదా అందుకోసం ఈ విధంగా పప్పు బాగా ఉడికిన తర్వాత ఒకసారి మిక్సీ పట్టుకున్నాను అలాగే ఆలు కూడా బాగా ఉడికిపోయాయి ఈ విధంగా పీల్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా బాగా స్మాష్ చేసుకోవాలన్నమాట ఇక్కడ అన్నింటినీ పిల్ ఆఫ్ చేస్తున్నాను నేను అన్నీ ఇలా పిల్ ఆఫ్ చేసుకున్న తర్వాత పొట్ట తీసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట స్పూన్తో చేసేస్తున్నాను నేను ఎందుకోసం అంటే కొంచెం వేడిగా ఉన్నాయి చల్లారిన తర్వాత అయితే మనం ఈజీగా చేసేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న పప్పుని కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఈ మసాలా కర్రీ అనేది డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో చేస్తారు చాలా రకాలుగా ఉంటాయి నేనైతే ఇప్పుడు ఈజీ వేలో చూపిస్తున్నాను ఎందుకంటే పచ్చి బఠానీ అనేది అవైలబుల్గా లేదు అందుకోసమని ఇలా సింపుల్గా చూపిస్తున్నాను ఇందులోకి సరిపడా సాల్ట్ కూడా వేసేస్తున్నాను తర్వాత ఇందులోకి వెళ్తుంది కారం ఇంకా అలాగే ధనియాల పొడి నెక్స్ట్ కొంచెం వేయించిన ధనియాల పొడి జీలకర్ర పొడి ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను పొడులన్నీ అన్ అవన్నీ ఇందులోకి వేసేస్తున్నాను మీ దగ్గర చాట్ మసాలా ఉంటే కూడా వేసేసుకోండి అంతే మొత్తం బాగా మిక్స్ చేస్తే సరిపోతుంది సో అన్నీ కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసుకొని తర్వాత ఒక బిగ్ సైజ్ ఆనియన్ తీసుకొని కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఎందుకోసమంటే మనకి తినడానికి కొంచెం బాగా అనిపిస్తుంది ఇది ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు తర్వాత మనం ఇందులోకి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందాము ఎందుకోసం అంటే మనకి మంచి కలర్ అనేది వస్తుంది కదా ఇంతే బాగా మిక్స్ చేసుకుంటే రెడీ సో పానీ అండ్ అలాగే మసాలా కర్రీ ప్రిపేర్ చేసుకునేంతలోపు పిండి బాగా నానింది కదా తర్వాత మనం దీన్ని ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చపాతీలాగా చేసుకోవాలన్నమాట బాగా మందంగా చేసుకోవాలి మరి పల్చగా చేసుకోకూడదు ఈ విధంగా చపాతీ కర్రతోనే చేస్తున్నాను ఈ విధంగా చేసుకున్న తర్వాత రౌండ్ షేప్ ఏదైనా ఉంటే దాంతో మీరు కట్ చేసుకొని నేను నేను ఇక్కడే గ్లాస్ యూస్ చేస్తున్నాను ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట అన్నీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి ఫస్ట్ నేనైతే అన్ని ఫస్ట్ రెడీ చేసి పెట్టుకుంటున్నాను ఈ విధంగా అన్నింటినీ ఇలా ఒకే షేప్లో వస్తాయి కదా అందుకోసం అని చెప్పి కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా ఇలాగా కట్ చేసుకొని అన్నింటినీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను ఇలా చేసిన తర్వాత మిగిలిన పిండి ఉంటుంది కదా అది తీసేసి మళ్ళీ మళ్ళీ చేసుకోవాలన్నమాట ఏమీ వేస్ట్ కాదు పిండి అనేది మనకి బాగా యూజ్ అవుతుంది ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి మీకు సైజ్ ఏమైనా ఎంత సైజ్ అంటే మీ ఇష్టం అది సో అన్నీ ప్రిపేర్ చేసుకోవడం అయిపోయింది ఇక్కడ నేను వాటిని డీప్ ఫ్రై చేయడం కోసం ఆయిల్ పెట్టేశాను బాగా ఆయిల్ హిట్ ఎక్కిన తర్వాత ఇందులోకి వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని బాగా కాల్చుకోవాలి అంతే ఇలా చేసుకుంటే మనకి పానీ పూరి కూడా ప్రిపేర్ అయిపోతుంది అంతే ఈ విధంగా అన్నింటినీ బాగా కాల్చుకోవాలన్నమాట బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి వీటిని చూసారు కదా ఈ విధంగా పొంగుతాయి మనకి కొన్ని కొన్ని పొంగలేదు దానికి మనం ఏం చేయలేము అక్కడ అక్కడ కూడా మనకి బయట కూడా ప్లెయిన్స్ లాగా దొరుకుతాయి కదా కొన్ని కొన్ని అలా అవుతాయి కామన్ ఏం చేయలేము మనం ఈ విధంగా అన్నింటినీ బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి సో ఇలా ఇలా అప్పుడప్పుడు మనం బయటనే తినడం కాకుండా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తింటే కూడా మనకి హెల్దీ అండ్ అలాగే హ్యాపీగా కూడా అవుతారు కదా సో అందుకోసమని డెఫినెట్గా ట్రై చేయొచ్చు ఈ లాక్డౌన్ వల్ల ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మనకి చాలా వరకు అందరూ వంటలు నేర్చుకుంటున్నారు డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తున్నారు అందులో నేను కూడా సో దీనివల్ల ఒక మంచి బెనిఫిటే అవుతుంది అనిపిస్తుంది ఎందుకోసం అంటే అందరికీ వంటలు చేయడం అనేది వస్తుంది కదా సో ఇక్కడ అన్నీ బాగా కాల్చుకుంటున్నాను కదా అంటే డీప్ ఫ్రై అనేది మనకి బాగా క్రిస్పీగా ఉండాలంటే బాగా కాల్చుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఈ విధంగా తీసుకోవాలన్నమాట చూసారా ఎలా ఫైనల్గా అన్నీ రెడీ అయిపోయాయి పూరి పానీ అండ్ అలాగే మసాలా కర్రీ చూసారా ఎలా ఉందో అన్నీ ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను నేను అలాగే ఆనియన్ కూడా కట్ చేసి పెట్టాను ఎందుకోసమంటే మనకి పానీపూరి అనగానే ఆనియన్ మస్ట్ అండ్ షుడ్ కదా సో ఈ విధంగా పానీ కర్రీ పూరి అండ్ అలాగే ఆనియన్ అన్నీ రెడీగా ఉన్నాయి ఇంకా తినేసేయడమే లేట్ యమ్మీ అమ్మి పనీపూరి రెడీ ఇక మేము తినేస్తాము చూస్తూ ఉంటే మీకు కూడా నోట్ నోట్లో నీళ్ళుతున్నాయి కదా సో మరి లేట్ ఎందుకు మీరు కూడా ట్రై చేసేయండి ఓకేనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కాకపోతే కొంచెం ఓపిక అవసరం అంతే ఎందుకోసం అంటే తినాలనిపించినప్పుడు ఇంట్లో ఖాళీగానే ఉంటున్నాం కాబట్టి ఒకసారి ట్రై చేయడంలో తప్పలేదు కదా సో ఇంతే ఈరోజు నా రెసిపీ అనేది ఈ విధంగా ఉండింది ఇది ఈరోజు నా వీడియో సో ఫైనల్గా ఇలా సర్వ్ చేసుకొని ఎమ్ ఎమ్ పానీపూరి తినడానికి రెడీ అయిపోయాము మీరు కూడా తినేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్ మరిన్ని మంచి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ బటన్ వస్తుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి దానివల్ల నా వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వచ్చేస్తుంది నేను ఏదైనా వీడియో పెట్టేస్తే వెంటనే నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది